గత 2 రోజులుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో జరుగుతున్న సమ్మెకు నేడు తెరపడింది. వస్త్ర వ్యాపార సంఘంకు ఆసాములు కార్మికులకు మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో నేడు సమ్మె విరమిస్తున్నట్లు ఆసాములు కార్మిక సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు వారు మీడియాకు ప్రకటన విడుదల చేసి వివరాలు వెల్లడించారు. చర్చలలో జిందం చక్రపాణి, మంచి శ్రీనివాస్, యజమానుల సంఘం నాయకులు మండల సత్యం, ఎల్లండి దేవదాస్, గోవిందు రవి, దూడం శంకర్, కార్మిక సంఘం నాయకులు కోడం రమణ, మూషం రమేష్, గుండు రమేష్, శ్రీపతి మునిందర్, సబ్బని చంద్రకాంత్, ఆసాముల సంఘం నాయకులు చేరాల అశోక్, మండల రాజు, కోరంల శ్రీనివాస్, నరేష్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. జరిగింది వర్కర్లకందరికీ తెలియాలని చెప్పి మేము ఈ వాట్సాప్ ద్వారా చెప్తున్నాము. అలాగే పింజర్ల గురించి కూడా బాగా చాలా చెప్పు చర్చలు జరిగినాయి. ఈ చర్చలలో మన పట్టణ అధ్యక్షుడు జిన్న చక్రపాణి గారు మరియు వైస్ చైర్మన్ మన మంచిశీన్ గారు, మండల అధ్యక్షుడు మన ఉపాధ్యాయ అధ్యక్షుల గారు మండల సత్యం గారు, వీళ్ళందరి సమక్షంలో పింజర గురించి మాట్లాడడం జరిగింది. పింజర మనకు బతుకమ్మ ఆర్డర్ వచ్చే లోపే ఈ పింజర డబ్బులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 24 తారీఖు నాడు మన సార్ గారు, మంత్రి గారు 24 తారీఖు నాడు వస్తున్నారు. 26 తారీఖు 25 తారీఖున వాళ్ళని కలుసుకోవడానికి మనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ పింజర డబ్బులు త్వరలోనే వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీని మూలంగా అసెంబ్లీకి అందరికీ, కార్మికులకు అందరికీ తెలియజేయడం, సమయం ఇంతటితో విరమిస్తున్నాం కాబట్టి ఎవరి సంధ్యలు నడుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. నిన్నటి సంధి కార్మికులు ఆసాములు వాళ్ళ సమస్యలపై సమ్మెకు వెళ్ళడం జరిగింది. నిన్నటి సంధి జరుగుతున్నటువంటి సమ్మెలో మరి ఈరోజు యజమానులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రపాణి గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్న పాలిస్టర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు మండల సత్యం, ఎల్దండి దేవాస, వాళ్ళందరూ యజమానుల కార్మికుల ఆసనాల సమక్షంలో చర్చ జరిగింది. 3 తారీఖు పూజకి సంబంధించి దాని చర్చ జరిగింది. ఎంతో వాదోపవాదాల మధ్య లాస్ట్ చివరికి 2.75% కార్మికులు కూలి నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు ఆసాంలో సంబంధించినటువంటి డాబి పింజరకు సంబంధించిన డబ్బులు కూడా ఈ బతుకమ్మ చీరలు ఆర్డర్ వచ్చేలోపే దాన్ని మొత్తం ఏవైతే ఉన్నాయో, వాళ్ళ సమస్యలకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం అప్పచెప్పే విధంగా మేము మీరు అందరం కలిసి అది అచ్చే విధంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మంత్రి గారితో మాట్లాడి మరి ఇది పింజర డబ్బులు వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం, దానికి మేము పక్కా హామీస్తున్నామని కూడా అనడం జరిగింది. దాంతోపాటు కార్మికులకు సంబంధించినటువంటి యాన సబ్సిడీకి ఏదైతే ఉందో 10% యాన సబ్సిడీ ఈ 10-15 రోజుల పనులు మొత్తం లెక్కలు ఎవరైతే యజమానుల దగ్గర ఉన్నాయో అవి కూడా మొత్తం అందించి అవి కూడా క్లియర్ చేసే విధంగా కూడా మేము చేస్తాము. మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా చూస్తాము అన్నారు కాబట్టి మేము ఈరోజు సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని రకాల హామీలు వచ్చినాయి, కూలి పెరిగింది కాబట్టి ఈ ఎక్కువ రోజులు సమ్మె కొనసాగిస్తే కూడా అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి తొందరగా ఈ సమస్య పరిష్కరించేందుకు మరి పరిష్కరించినందుకు అయితే పాటుపడినటువంటి నాయకులకు ఇక్కడ పారిశుద్ధ సంఘం వాళ్ళందరికీ కూడా వాళ్ళ ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి ఆసాములకు, కార్మికులకు, వాళ్ళందరికీ కూడా నిన్నటి సంధి సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ సహకారం అందించిన పత్రిక విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ సమ్మెను ఈ రోజుతో ముగిస్తున్నాం. అందరూ కార్మికులు ఆసాములు పనులు ప్రారంభించాలని తెలియజేస్తా ఉన్నాం.